అంటే ఇందాక మీరు అన్నారు మార్కెటింగ్ నేను నమ్మను అన్నారు. కొన్ని విషయాలు ఇప్పుడు ఆలోచన ఎలా ఉందంటే సుడిగాలి సుధీర్ గారు ఉన్నారు, సిల్వర్ స్క్రీన్ పక్కన పెడితే స్మాల్ స్క్రీన్ మొత్తం దున్నేసి పెట్టేస్తున్నారు కొంతమంది. ఎలా అన్న ఎలా అయిపోయారంటే, శుభగారే ఒక స్టేజ్ లో చెప్పారు నీ సినిమా కింద నీ మీద కామెంట్ రావడం వేరు, అవతార్ 2 ట్రైలర్ కింద సుడిగాలి జై సుధీర్ అన్న ఆ క్రేజీ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ మీ విషయంలో కూడా అన్న సోహెల్ అన్న చికెన్ ట్రోలర్స్ ఎక్స్పెషల్లీ మీరు బయటకు వచ్చినప్పుడు మీమస్ ట్రోలర్స్ మిమ్మల్ని చూపించినట్టు అసలు వాళ్ళకి ఆ థాట్స్ ఎట్లా వస్తాయో కానీ కానీ చికెన్ మటన్ అంటే ఆ టైంలో ఆ కోవిడ్ టైంలో ఇంకా మీరే. ఇంకోటి ఏంటంటే ఫన్నీగా ఆ టైంలో అన్ని షాప్స్ బంద్, లోపలంతా మీరు పిచ్చి ఎంటర్టైన్మెంట్, ఆ సీన్ కి తగ్గట్టు బయట ట్రోలింగ్ జరిగేది. నిజంగా పెయిడ్ ప్రమోషన్ కాదు, పిఆర్ ని పెట్టుకోలేదు సోహెల్ ఆ టైంలో, అసలు అంత కన్ఫ్యూజన్, అందరు ఇంట్లోనే ఉంటుండే, కేవలం కంటెంట్ తో బయటకు వచ్చిన పర్సన్ మీరు. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఒక ఆడియన్స్ టికెట్ తెగేలాగా ప్రతి శుక్రవారం మన లైఫ్ లో బయటపడిపోతే సినిమా వల్ల అని అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, సో ఆ ఒక్క శుక్రవారం టికెట్ తెగేలాగా మాత్రం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ప్రొడ్యూసర్స్, నిజంగా మంచి సెలెక్షన్ అనిపిస్తుంది. అంటే ఆ గ్రాటిట్యూడ్ నేను ఎప్పుడు మర్చిపోలేను, దత్తాత్రేయ మీడియా ఈ ప్రొడక్షన్ నేను ఎప్పుడు మర్చిపోలేను. దే ఆర్ వెరీ బ్రాడ్ మైండ్ అండ్ యూనో డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సో సచ్ ఎ నైస్ అండ్ జెంటిల్మెన్స్ అందరు, డైరెక్టర్ అయితే జెంటిల్మెన్ అసలు. హీరోయిన్ కూడా ఏంటి చాలా బాగుంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి తెలుగు మోక్ష, తను బెంగాలీ అమ్మాయి. సో తను షీఈస్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ క్యూట్గా ఉంటుంది, లుక్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైమ్ షీఈస్ వెరీ డౌన్ టు అర్త్. అందరిలాగా ఏదో నేను నార్త్ నుంచి వచ్చిన అని చెప్పి యాటిట్యూడ్స్ కానీ అట్లాంటిది ఏం చూపించలేదు, అందరినీ ఈక్వల్గా చూస్తుంది, చిన్న పెద్ద అదంతా ఏముండదు, అందరినీ ఈక్వల్గా చూస్తుంది. సో షీఈస్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. సో ఐఎమ్ వెరీ లక్కీ దట్ షీ డిడ్ దిస్ మూవీ, ఎందుకంటే నాకు బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే నాకు ఏ హీరోయిన్స్, కొంతమంది వెల్ నోన్ హీరోయిన్స్ అరే సోహెల్తోని బిగ్ బాస్, మీరు ఇందాక అన్నారు కదా బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిన ఎవరు ఇది అవ్వలేదు, ఆ క్యాలిక్యులేషన్తో చాలామంది నాతో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు హీరోయిన్స్ ఆ టైంలో, వెల్ నోన్ హీరోయిన్స్, కొంతమంది సినిమాలు చేసిన ఒక రెండు మూడు సినిమాలు చేసిన హీరోయిన్స్ కానీ అట్లా ఒప్పుకోలేదు. నేను హీరో అంటే డిమాండ్ ఎక్కువ చేసిన హీరోయిన్లు ఉన్నారు ఆ టైంలో. సో అలాంటి టైంలో నాకు ఫస్ట్ మూవీ రూపా కొడువయూర్ అండ్ మేఘలేక బూట్కడ్ బాలరాజుకి అండ్ మిస్టర్ ప్రెగ్నెంట్కి ఏమో మన రూపా అండ్ మృణాలిని రవి, తను విక్రమ్ గారితో సినిమా చేసింది బట్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్లతో నాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నది అండ్ షీ డిడ్ దాట్ అండ్ ఇప్పుడు ఏ అమ్మాయి మోక్ష. సో ఎప్పుడు నేను స్టార్టింగ్ అంటే నేను బిగ్ బాస్ బయటికి రాగానే నా సినిమాల్ని యాక్సెప్ట్ చేసిన హీరోయిన్స్ ఆ గ్రాటిట్యూడ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సూపర్, అసలు మామూలు జర్నీ కాదు.